हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल एसएमएस तेलुगु लॉग्स। मनमु कोंडगट्टु दर्शनम कदा, इकड्नुंचि मनं वेम्लावाड बयलुदेरुतुन्नाम। वेम्लावाड वच्चेसि इकड नुंचि 29 किलोमीटर्स चूपिस्तुंदि। इकड नुंचि राइड स्टार्ट चेद्दाम्। ఇప్పుడు మనం ఒక 6 కిలోమీటర్ పైన వచ్చేసాము। కమాండ్ కనిపిస్తుంది కదా, మనం ఎగ్జిట్ కమాండ్ అన్నమాట। ఇక్కడ నుండి మనం ఫస్ట్ రైట్ తీసుకొని వెమ్లవాడ కి వెళ్ళే దారి స్ట్రెయిట్ గా వెళ్ళిపోవాలి। రైట్ తీసుకొని yes ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రెయిట్ గా వెళ్ళిపోవాలి। ఎక్కువగా అయితే అందరు కొండగట్టు వెమ్లవాడ నుంచి వస్తారన్నమాట। వెమ్లవాడ దర్శనం చేసుకొని కొండగట్టు కి వస్తారు। కానీ మనం ధర్మపురి కాళేశ్వరం ధర్మపురి రూట్ నుంచాం కదా, అందుకని కొండగట్టు తర్వాత వెమ్లవాడ తర్వాత హైదరాబాద్ కి। వెమ్లవాడ అంటే తెలియనోలు ఎవరు ఉండరు। ఎక్కువగా అయితే నాకు తెలిసి ఏంటంటే చాలా ఫేమస్ అన్నమాట రాజన్న టెంపుల్ అంటే। శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వెమ్లవాడ ఇన్ తెలంగాణ। ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది। ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది అండ్ పెద్ద ముందు ఒక చెట్టు కూడా ఉంటుంది। అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తాను మీకు, చాలా అంటే చాలా బాగుంటుంది। మాది కరీంనగర్ కాబట్టి మేము ఎక్కువగా వెళ్ళే వాళ్ళము టెంపుల్ కి। ఎక్కువగా అంటే ఎప్పుడు ఒక 1 ఇయర్ కి ఒకసారి 1 ఇయర్ కి ఒకసారి కాదండి, ఒక 3 టైమ్స్ అనే వెళ్ళే వాళ్ళం। ఎప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళే వాళ్ళం। చాలా పవర్ఫుల్ గాడ్ అండి, చాలా అంటే చాలా ఇష్టం నాకైతే వెమ్లవాడ అంటే। అక్కడ వెమ్లవాడ దర్శనం చేసుకున్నాక భీమేశ్వర ఆలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కుకొని అమ్మవారికి ఉడిబియ్యం అలాంటి మొక్కుకుంటే చేసుకునే వాళ్ళము। చాలా అంటే చాలా బద్దిపోచమ్మ కూడా చాలా పవర్ఫుల్ గాడ్ అండి, చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్। నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో అన్నీ చూడండి। మనం ఇప్పుడు వెమ్లవాడ దగ్గరికి వచ్చేసాం చూడండి। మనకి వెమ్లవాడది టెంపుల్ది కమాండ్ కనిపిస్తుంది కదా। ఇక్కడ నుండి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అంటే చెరువు ఉండేదన్నమాట ఫస్ట్లో। ఈ చెరువు అంతా తీసేశారు పార్కింగ్ కోసం అని, ఎందుకంటే చాలా అండి వెహికల్స్కి చాలా ఇబ్బంది అయ్యారు పార్కింగ్ కోసం అని। సో అందుకని ఏం చేసిందంటే గవర్నమెంట్ ఇక్కడ మొత్తం చెరువు అంతా పక్కకి తీసేసి మొత్తం చెరువు అంతా తీసేశారు, తీసేసి పార్కింగ్ ఏరియా చేసేసారనమాట। ఎక్కువగా వెహికల్స్ ఇక్కడ నుండి వెళ్ళడం రావడం అనమాట చూడండి। చాలా పెద్దగా ఉండేది చెరువు మాత్రం, ఇప్పుడైతే ఇక ఫుల్ వెహికల్స్ ఇక పార్కింగ్కి బస్సెస్ కావచ్చు కార్స్ కానీ
ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు, ఇక ఫుల్ పార్కింగ్ అనమాట. అప్పుడు ఏంటంటే టెంపుల్ దగ్గర మధ్యలో చిన్న చిన్నగా దారి, పక్కనే షాప్స్ అవి ఇవి ఉండడం వల్ల దారి ఎక్కువగా ఉండకపోయేది, ఇరుక్క వెహికల్స్కి ఇబ్బంది అయ్యేదన్నమాట వెళ్ళడానికి రావడానికి. ఇప్పుడు ఏంటంటే అందరూ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇటు నుండి వెహికల్స్ తీసుకొని రావడం, ఇటు పక్కన పెట్టేసుకొని లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళడం, మళ్ళీ దర్శనం కాగానే ఇటు నుంచి డిస్పస్ అయిపోవడం అలా జరుగుతుంది. అందుకని ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఆ ఏరియాలో కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉండే, వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉండే, తీసేశారు మొత్తం, తీసేసి మొత్తం పార్కింగ్ ఏరియా చేసేసారు. ఇదంతా మనం టెంపుల్ పక్క నుంచి కోనేరు ఉంటుంది కదా, కోనేరు నుంచి చూస్తే ఇదంతా వాటరే ఉండదు. మేము చిన్నప్పుడు ఊగా చూసేవాళ్ళం వాటర్ వాటర్ అని చెప్పేసి. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది మనం ఇప్పుడు లోపల పార్కింగ్ ఏరియా నుంచి వచ్చాం కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. అటు ముందుకు వెళ్తే అటు పార్వతీపురం ఐ మీన్ ఉంటాయి కదా సత్రాలు, అవి ఉంటాయన్నమాట. మనం ఇంకా టెంపుల్ దగ్గర దాకా వచ్చేసాము. చూడండి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఐ మీన్ ఒక్క వెహికల్ ఆగితే అంతేనండి, ఇంకొక ఒకటి 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 ఆగాల్సి వస్తుంది. ఒకటి వెళ్ళాక ఒకటి వెళ్ళాలి అంతే, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఎక్కువ లేదు కదా. సో అందుకని ఇక్కడ నుండే చూడండి కోడెని తీసుకొని వెళ్తున్నారు, కోడెని కట్టడానికి అనుకుంటా మేబీ టెంపుల్లో. మనం టెంపుల్ దగ్గర వచ్చేసాము, టెంపుల్ దగ్గర రాక వచ్చాం. చూడండి ఆయన దారికి అట్టు కాకుండా ఇటు కాకుండా అడ్డంగా నించున్నాడు. అటు కారు వస్తుంది, ఇటు మా బైక్ వస్తుంది. టెంపుల్ వరకు వచ్చేసాము. ఇది మెయిన్ ఎంట్రన్స్, అటు సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది కానీ ఎక్కువగా అయితే అందరూ ఇటు నుంచే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఇటు నుండే చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారు కదా రూమ్స్, రూమ్స్ని బట్టి కూడా అటు నుంచి వెళ్ళవాలి అటు నుంచి వెళ్తారు, ఇటు నుంచి వెళ్ళవాలి ఇటు నుంచి వెళ్తారు. మేమైతే ఎక్కువగా ఎప్పుడు ఇటు నుండే వస్తాము, ఒక్కొక్కసారి అటు నుండి కూడా వచ్చాము. ఒకసారి చూడండి స్టార్టింగ్ ఎంట్రన్స్లో శివయ్య విగ్రహం ఉంది, ఎంత బాగుందో. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము, టెంపుల్ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ మనకి టెంపుల్ లోపలనే మనకి చెప్పులు కానీ బ్యాగ్స్ కానీ ఏమైనా అన్నీ ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఫోన్స్ అయితే అలోనే ఉందంట, సో నో ప్రాబ్లం, ఫోన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. చలో ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము. టెంపుల్ లోపలికి రాగానే చూడండి ఆవులన్నీ తిరుగుతున్నాయి లోపల హ్యాపీగా. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలాసేపు ఇక్కడ కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. ఎక్కువగా అయితే అందరూ చాలామంది కూర్చుంటారు, దర్శనం అయిపోగానే వెళ్ళడం లేకుండా అలా కూర్చొని చాలాసేపు టెంపుల్ లోపల కూర్చొని వెళ్తారనమాట. ఇక మనం లోపలికి వెళ్ళిపోదాము. చూడండి ఇది లడ్డు కౌంటర్ అనమాట. మనము అందరు చూడండి దర్శనం అయిపోయి రిటర్న్ వస్తున్నారు. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాము. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇది లడ్డు కౌంటర్, ఇక్కడ లడ్డు తీసుకొని అందరు ఇంకా వెళ్ళిపోతారు. అందరు దర్శనాలు అయిపోతున్నాయి కదా, అయిపోయినట్టున్నాయి, అయిపోయిన వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపల సైడ్ వెళ్ళిపోదాం. ఇది టెంపుల్ లోపలికి మనం ఆ వే నుంచి, ఇది ఎగ్జిట్ అనమాట. అందరు స్వాములు కనిపిస్తున్నారు, చూడండి అందరు ఎక్కడ కూర్చున్నారు. ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇటు పక్కన కోడని కట్టడానికి దారి అనమాట. కోడని కడితే మన మనసులో ఉన్న కోరికను కోరుకొని కోడని కడితే మనది ఏం కోరుకున్నా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ గట్టిగా నమ్ముతారనమాట. చూడండి కోనేరు, ఐ మీన్ కోవిడ్ అప్పటి నుంచి ఎవరు యూజ్ చేయట్లేదేమో. ఎందుకు అని అంటే కోవిడ్ వల్ల అందరూ ఎవరు కూడా ఎక్కువగా చేయడానికి ఇష్టపడలేదు. ప్లస్ ఏంటంటే ఇంకా ఎందుకులే అని చెప్పేసి అన్ని ట్యాప్స్ పెట్టేశారు, ట్యాప్స్లోనే చేస్తున్నారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. కార్తీక మాసం కదా, సో చాలా ఎక్కువగానే ఉన్నారు జనాలు అయితే. కార్తీక మాసం కాబట్టి అందరూ వత్తులు కాలుస్తున్నారనమాట. సో మేమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక వచ్చి వత్తులు కాలుస్తాను. ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. చూడండి అటు కాలుస్తూనే ఉన్నారు, పాప అతను క్లీన్ చేస్తూనే ఉన్నాడు, అటు కంప్లీట్ అవ్వకముందే తీసేస్తున్నాడు. చూడండి అందరూ కాలుస్తున్నారు, పక్కకి డస్ట్బిన్లు పెడుతున్నారు, వేసేస్తున్నారు పెడుతున్నారు, వేసేస్తున్నారు పెడుతున్నారు.
చూడండి, చెప్పాను కదా ఇంకొక ఎంట్రన్స్ ఉంటుందని, అదనమాట. ఇది చూపిస్తున్న కాంప్లెక్స్ కనిపిస్తుంది లాస్ట్లో, అది ఎక్కువగా చెవులు కుట్టించడం అనేది, హోమ్ హాల్ కావచ్చు మేబీ, అన్ని ఇంటి సత్యనవ్రతాలు అన్నీ అక్కడ చేస్తారనమాట. ఇది మనం టెంపుల్ లోపలికి, చాలా రష్ ఉంది ఆల్రెడీ, అయితే లైన్ లోపల నుంచి వెళ్ళాలి. బట్ సెక్యూరిటీ మాకు గేట్ డైరెక్ట్ గేట్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళిపోయాము. లోపల ట్రై చేస్తాను చూపించడానికి, అన్ని తిరగడం లేకుండా దర్శనం అయిపోయింది. అనంత పద్మనాభ స్వామివారు లోపల టెంపుల్ పక్కకి ఇంకొక టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది బయటకు వచ్చాక చూడండి, మేము బయటకు వచ్చాక ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ. ఇక్కడ కూడా లోపల భక్తులు కాలుస్తున్నారు టెంపుల్ లోపల. లోపల మనకైతే తీయడానికి అవ్వలేదండి, మ్యాక్సిమం ట్రై చేశాను. ఇక్కడ నుండి మనం టెంపుల్ చుట్టూ చూపిస్తాను చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా మనం లైన్లోకి వెళ్ళిపోయాం కదా, ఇక్కడ మనకి ఇక్కడ ఉండదండి, ఇక్కడ ఒక మన టెంపుల్ లోపలనే దర్గా ఉంటుంది. ఇక్కడ ఏ టెంపుల్స్లో ఉండదు, ఒక వెంబ్రాడ టెంపుల్లోనే టెంపుల్ లోపల మనకి దర్గా ఉంటుంది చూడండి. చూడండి కోడిని కట్టేస్తున్నారు ప్రదక్షిణ చేసి ఇటు సైడ్. ఇప్పుడు మనం దర్గా దగ్గరకి వెళ్దాం, అక్కడ జనాలు కొంచెం ఎక్కువ ఉన్నారు కదా, సో వాళ్ళు వెళ్ళాక వెళ్తాను. దర్గాలో ఏమైనా చిన్నపిల్లలు భయపడ్డా తాయితులు కానీ మనకి అది విభూతి అవి ఇస్తారనమాట, బొట్టులాగా మనకు తాయితులు కూడా కడతారు చిన్నపిల్లలు భయపడకుండా, అలాంటివి కూడా కట్టించుకుంటారనమాట. అక్కడ నేను కూడా వెళ్ళాను. ఏదైనా తాయితులు అవి అలాంటివి ఉన్నాయి, మన పిల్లలు భయపడ్డా కూడా చేస్తారనమాట. చూడండి ఎలా సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయి ఇక్కడ చూడండి, లేగదోడిని ఎలా కట్టేస్తున్నారు అందరూ చూడండి. మేము వచ్చినప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయాం కాబట్టి ప్రాబ్లం ఏం లేకుండా, ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారు చూడండి. అందరూ కార్తీక మాసంలో వత్తులు కాలుస్తున్నారు కదా, నేను కూడా వెళ్తున్నాను ఇక్కడ కూర్చొని వత్తులు కాలుద్దామని చెప్పేసి. చూడండి అందరు ఎంతమంది, అప్పుడు ఫస్ట్ నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారో చూశారు కదా, ఇప్పుడు ఎవరూ లేరు, ప్రశాంతంగా కాల్చుకోవచ్చు. నేనే కాల్చుతున్నాను చూడండి. అందరూ పూలు తమలపాకులు అన్నీ తెచ్చుకున్నారనమాట, తెచ్చుకొని పెట్టేసి కాల్చారు. కానీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా నేను కాల్చాను కాబట్టి అక్కడే అక్కడే వత్తులు తీసుకొని అన్నీ అక్కడే కాల్చేశాను. ఎందుకంటే నేను కాళేశ్వరంలో కాలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు. మళ్ళీ భద్రకాళిలో కాలుద్దాం అనుకున్నాను టెంపుల్లో, కానీ లే ఇక్కడ ఎట్లాగో మనం వస్తాం కదా మన వెంబ్లవాడకి, అక్కడే కాలుద్దామని చెప్పేసి అక్కడెక్కడా కాల్చకుండా వచ్చేసాను ఇక్కడ కాలుద్దామని చెప్పేసి. చూడండి కాల్చడం అయిపోయింది, ఇంకా మనం లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అయిపోయింది, వెళ్తుంటే మీకు తెలిసే ఉంటుంది జ్యోతక్క అంటే బిగ్ బాస్లోకి వచ్చింది, ప్లస్ ఆయన తీర్మాన్ న్యూస్ చెప్పేది తను ఫస్ట్లో, ఇప్పుడు మళ్ళీ వేరే ఛానల్లో న్యూస్ చెప్తున్నారు. తను కనిపించింది అనమాట, ఒక సెల్ఫీ తీసుకున్నాను తను తన వాళ్ళ ఆ జ్యోతక్క వాళ్ళ హస్బెండ్తో వచ్చింది చూడండి. వెళ్తుంది తను, వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, ఆల్రెడీ వాళ్ళు దర్శనం అయిపోయింది అనుకుంటా, జస్ట్ వత్తులు మళ్ళీ కాల్చడానికే వచ్చింటారు. కానీ క్రౌడ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తారేమో తెలీదు. బ్యాక్ సైడ్ నుంచే తీసాను అనమాట, నేను సెల్ఫీ తీసుకోగానే నా ముందు నుంచే వెళ్ళిపోయారు తను, ఇంకా అందుకని బ్యాక్ నుంచే తీసాను. అటు నుండి ఎగ్జిట్ అవుతున్నారు తను, వెళ్ళిపోయింది. ఇంకా మనం ఇక్కడ నుండి భీమేశ్వర ఆలయంకి వెళ్తున్నాము. భీమేశ్వర ఆలయం కూడా ఇంకా మనం వెంబ్రాడ వచ్చాము అంటే కంపల్సరీ భీమేశ్వర ఆలయం కూడా దర్శనం చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చు, చాలా పెద్దగా ఉంటుందన్నమాట, మొత్తం రాతితో కట్టారనమాట. అది చూపిస్తాను వెళ్ళాక. ఇక్కడ నుంచి మన టెంపుల్ వెంబ్రాడ టెంపుల్ నుంచి భీమేశ్వర ఆలయంకి ఒక 500 మీటర్స్ ఉంటుందన్నమాట, వాకబుల్లో ఉంటుంది, వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బైక్ ఉంటే వెహికల్ ఉంటే వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్, పెద్దగా ఉంటుంది చూడండి. అప్పటి గోడలు ఎంత పెద్దగా ఉంది చూడండి, గోడలే ఎంత పెద్దగా కనిపిస్తున్నాయి. వచ్చేసాము టెంపుల్ దగ్గరికి, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఎదురుగా వేద పాఠశాల ఉంది, ఇక్కడ నుండి మనం
బైక్ పార్క్ చేసుకొని లోపలికి ఎంట్రన్స్ అన్నమాట ఇది చూడండి చూస్తే ఏదో ఇల్లు లాగా కనిపిస్తుంది కదా ముందు అంటే చాలా హైట్ లో ఉంటదన్నమాట టెంపుల్ ఈ పక్కన గండదీపం ఉంది ఆల్రెడీ గండదీపం ఈ ధర్మపురలో పెట్టేసాము చూడండి మనం ఇప్పుడు టెంపుల్ కి ప్రదక్షిణ చేస్తాం కదా ప్రదక్షిణ చేస్తూ వీ చూపిస్తాను టెంపుల్ చూడండి ఎంత పెద్దగా హైట్ లో ఉందో చాలా అంటే చాలా హైట్ లో ఉంది మొత్తం రాతితో కట్టారంట టెంపుల్ ని ఎంత బాగుందో కదా ఇక్కడ నుంచి మనం ఒక ప్రదక్షిణ చేస్తాము చూడండి టెంపుల్ చిక్కు చెదరకుండా ఉంది అంటే అప్పుడు చాళుక్యులు కట్టించారంట ఈ టెంపుల్ ని పెద్ద రావి చెట్టు ఉంది చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఐ మీన్ టెంపుల్ కూడా చాలా స్పేసియస్ గా ఉందన్నమాట చుట్టు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ రావి చెట్టు కింద చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట లోపలికి వెళ్దాం టెంపుల్ లో ఆంజనేయ స్వామిని చూపిస్తాను చూడండి ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయ లోపల దీపం కూడా ఉంది డైలీ ఉంటదేమో అందరూ ఆయిల్ వేస్తున్నారు కాబట్టి ఎక్కడ చూడు అందరూ ఉసిరికాయలు దీపాలు అవే పెడుతున్నారు కానీ టెంపుల్ ఆవరణలో చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో చాలా పెద్దగా ఉంది టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడండి అప్పుడు కట్టించిన టెంపుల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంటే చాలా మళ్ళీ హైట్లో ఉంటుందండి చాలా టెంపుల్ అండ్ విగ్రహం కూడా మనకి లింగం ఉంది కదా లింగం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ముందు మనకి టెంపుల్కి ముందు నంది శివలింగాలు ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని దేవాలయాలు ఆంజనేయ స్వామి అవన్నీ ఉన్నాయి టెంపుల్ విగ్రహాలు అన్నమాట ఇవి ముందు ఎంట్రన్స్ చూస్తే మనకి గోపురంలా కనిపించట్లేదు కానీ లోపలికి వెళ్తే మనకి మళ్ళీ పెద్ద మెయిన్ గోపురం కనిపిస్తుంది అమ్మవారు అన్నమాట దర్శనం చేసుకోండి నెక్స్ట్ అండి లింగం ఎంత హైట్లో ఉంటుందో 3 అడుగులు ఉంటుందంట నందిని లింగంని మొత్తం కడుగుతున్నారు చూడండి ఇప్పుడే మనకి అభిషేకం చేస్తున్నారు చూడండి ఎంత బాగుంది టెంపుల్ లోపల చూడండి పైన ఎంత ఆర్చ్ పైకి ఎంత హైట్లో ఉందో మొత్తం రాతితో ఉందన్నమాట టెంపుల్ మొత్తం చుట్టూ చూడండి ఇటు బ్యాక్ సైడ్ వస్తే మనకి గోవులను కట్టేస్తారు కదా అది ఉందన్నమాట కృష్ణుడు ఉన్నాడు గోవులు ఉన్నారంటే అక్కడ కృష్ణుడు ఉండాల్సిందే కదా ఇప్పుడు మనం అతి అటు సైడ్ ఫ్రెండ్ చూసారు కదా ఇది ఎంట్రన్స్ అన్నమాట మెయిన్ దర్శనానికి అది మెయిన్ ఎంట్రన్స్ అక్కడ నుండి వచ్చి ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి ఇప్పుడు ఫస్ట్ అటు సైడ్ చూసారు చూడండి అది ఎగ్జిట్ అన్నమాట ఇది ఎగ్జిట్ ఇప్పుడు మనం ఇంకా మనం బయలుదేరిపోదాం బద్దిపోచం దగ్గరికి ఇక్కడ చూడండి శివుడిది విగ్రహం ఉంది శివతాండవం చేస్తున్నట్టు భీమేశ్వర సదన్ పక్కన ఇక్కడ నుండి మనం ఇప్పుడు బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్ళిపోతాము అంటే దర్శనం ముందు నుంచే చేసుకొని వెళ్ళిపోతాం ఇదంతా భీమేశ్వర ఆలయం దగ్గర ఇప్పుడు మనం బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్తున్నాము వెహికల్ అడ్డంగా వచ్చింది సో మెల్లమెల్లిగా వెళ్ళాలి ఎందుకంటే అక్కడ అన్ని షాప్స్ భీమేశ్వర ఆలయం నుంచి బయలుదేరిపోయాము బద్దిపోచమ్మ టెంపుల్కి ఇది చిన్నగా ఉంటుంది దారి సో అందుకని అన్ని వెహికల్స్ ఒక్కొక్కటిగా మెల్లమెల్లిగా వెళ్లాల్సి వస్తుంది మళ్ళీ ప్లేస్ ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు చాలా షాప్స్ కూడా మెయిన్ కూలగొట్టేశారనమాట మొత్తం చూడండి కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతున్నట్టున్నాయి రోడ్ డివైడింగ్ అనుకుంటా మేబీ అన్ని షాప్స్ కూడా ఉన్నాయి అందుకే ఒక్కొక్కటి ఇరుక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది దారిలో దగ్గరే అనమాట ఇక్కడ నుంచి మనకి భీమేశ్వర ఆలయం నాగేశ్వర ఆలయం అన్నీ దగ్గరే ఉంటాయి బద్దిపోచమ్మ ఇవన్నీ దగ్గరే మనం ఇంకా టెంపుల్ నుంచి ఒక 500 మీటర్స్ వచ్చాము అని అంటే అన్ని టెంపుల్స్ అన్నీ ఇక్కడ భీమేశ్వర ఆలయం ఇవన్నీ దగ్గర దగ్గరే ఉంటాయన్నమాట మనకి అన్ని షాప్స్ దగ్గరే ఉంటాయి ఇక్కడ మనం ఏమైనా కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు విభూతి టేబుల్ టెంపుల్స్ అన్నికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయన్నమాట దేవుడికి సంబంధించినవి కావాలి అని అంటే అక్కడ తీసుకోవచ్చు వచ్చేసాము మనం టెంపుల్ దగ్గరికి బద్దిపోచమ్మ దగ్గరికి ఇదే అన్నమాట బద్దిపోచమ్మ గుడి
ఇక్కడ సండే వచ్చిందంటే చాలు మామూలుగా ఉండదండి, ఫుల్ రష్ ఉంటాయి చూడండి. అందరూ అందరూ బయటే చేస్తున్నారు ముక్కడం అవి ఇవి, ఎందుకంటే చాలా ఎక్కువ జనాలు లోపల లైన్లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. మేము అందుకే లైన్ ఎక్కువగా ఉందని వెళ్ళలేదు. చూడండి నాగేశ్వర స్వామి దేవాలయం, ఇక్కడ నుండి మనం మళ్ళీ టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, వేరే ఎంట్రన్స్ ఉంటుంది చెప్పాను కదా, అటునుండి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం మీరు వెమ్లవాడ వచ్చారు అని అంటే రూమ్స్ అనేవి దేవస్థానం రూమ్స్ ఉంటాయి, పార్వతీపురం, నందీశ్వరపురం, లక్ష్మీ గణపతిపురం, శివపురం, శంకరపురం, భీమేశ్వర సదన్. భీమేశ్వర సదన్ అయితే కొంచెం కాస్ట్లీ అనమాట, కొంచెం ఎక్కువగా కాస్ట్లీ పెట్టాలి 2000 అనుకుంటే అందులో దిగొచ్చు. మామూలుగా అయితే శివపురం, శంకరపురం, నందీశ్వరపురం కూడా బాగుంటాయి. నందీశ్వరం నాన్ ఏసీ, ఏసీ సూట్స్ కూడా ఉంటాయి. ఏది మీకు రీజనబుల్గా అనిపిస్తే అందులో దిగొచ్చు. మీరు వచ్చి ఆన్లైన్లో చేసుకోవాలని ఏమీ లేదు. మీరు ఇక్కడికి వచ్చాక కూడా కావాలి అంటే డైరెక్ట్ మనకి సదన్స్ ఉన్నాయి కదా, ఇవి పక్కనే మనకి రూమ్స్ ఉన్నాయి, ఆఫీస్ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మన రూమ్స్ తీసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ రూమ్స్ కూడా చాలానే ఉంటాయి, కానీ టెంపుల్ రూమ్స్ కూడా బాగుంటాయి చూడండి ఒకసారి. ఐ మీన్ తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు వచ్చినా కూడా టెంపుల్ దాంట్లో ఉంటే మనకు ఫెసిలిటీ. ప్రైవేట్ రూమ్స్ అనుకోండి మనకి ఎక్కువగా కాస్ట్ ఉంటాయి, సో ఎందుకు అంత అవసరం లేదు కదా. పునర్దర్శన ప్రాప్తి రస్తు వేములవాడ. ఇప్పుడు మన ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుండి వెళ్ళాం కదా, ఇప్పుడు మనం ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోతాము, అక్కడ ఎంట్రన్స్ చూపిస్తాను. అటునుండి కూడా వచ్చేవాళ్ళు ఎంట్రన్స్ వస్తారనమాట. ఇప్పుడు పార్వతీపురం అనేదేమో ఇట్ సైడ్, ఇప్పుడు ఎంట్రన్స్ నేను చూపించాను చూడండి, అటు సైడ్ ఉంటుంది పార్వతీపురం. అవి నా భీమేశ్వర సదనం, భీమేశ్వర ఆలయం పక్కన ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే దారిలోనే స్ట్రేట్గా వెళ్తే మనకి నందీశ్వరపురం ఉంటుంది, అక్కడ కూడా రూమ్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి, కానీ కొంచెం సీజన్స్లో దొరకడం కష్టం, కానీ ట్రై చేయొచ్చు. చూడండి ఇది ఇంకో ఎంట్రన్స్ అనమాట, ఇటునుండి రావచ్చు అటునుండి రావచ్చు టెంపుల్కి. ఎలా వచ్చినా కూడా మనం టెంపుల్ లోపలికి వెళ్ళచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎక్కువ అయితే అందరు అటునుండే వస్తారు, ఎందుకంటే అటు సైడ్ చెప్పాను కదా పార్కింగ్ చేసుకొని అటునుండే వస్తారు. సో మేము కూడా అటునుండే వచ్చేసాము. చూడండి టెంపుల్ మెయిన్ ఇక్కడ ఇటునుండి వ్యూ అనమాట. ఇక్కడ నుంచి హైదరాబాద్కి బయలుదేరిపోతున్నాము. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.